హై స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి ఈ వీడియోలో మనం ఈ వీడియోలో మనం ఏప్రిల్ మూడో వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం సో ఫస్ట్ వచ్చేసి ఆఫ్ఘన్పై పై అతిపెద్ద బాంబును ప్రయోగించిన అమెరికా ఆఫ్ఘన్పై అతిపెద్ద బాంబును ప్రయోగించిన అమెరికా సో ఎంబోఏబి అండి ఆ బాంబు పేరు ఎంబోఏబి 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 ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ దీన్నే మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని కూడా అంటారండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బాంబుని అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై ప్రయోగించింది ఈ మేరకు ఏప్రిల్ పదమూడున ఆఫ్ఘనిస్తాన్లోని ఐసిఎస్ సొరంగాలు ఉగ్రవాదులే లక్ష్యంగా నంగర్హర్ రాష్ట్రం అచిన్ ప్రాంతంలో పురాసన్ సొరంగంపై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై కిలోల బాంబును అమెరికా యుద్ధ విమానం జారవిడ్చింది సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బాంబు అండి అమెరికా వచ్చేసి ఆఫ్ఘన్పై ప్రయోగించింది దీన్ని ఎప్పుడు తయారు చేశారంటే రెండు వేల మూడులో తయారు చేసిన ఈ ఎంఓబీని యుద్ధ క్షేత్రంలో ప్రయోగించడం ఇదే మొదటిసారి సో దీన్ని టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీలో తయారు చేసినా కూడా ఇప్పటి వరకు దీన్ని ఎవరు ప్రయోగించలేదు అమెరికా ఎవరిపైన దీన్ని ప్రయోగించలేదండి ఇదే ఫస్ట్ టైం ఆఫ్ఘన్ పై ప్రయోగించింది నెక్స్ట్ జిఎస్టి బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం జిఎస్టి బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం సో ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొందిన జిఎస్టి అనుబంధాల బిల్లుకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముద్ర వేశారు ఈ మేరకు సిజిఎస్టి ఐజిఎస్టి రాష్ట్రాలకు పరిహం పరిహారం చెల్లింపు బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్టి బిల్లులకు ఏప్రిల్ పదమూడున ఆయన ఆమోదం తెలిపారు ఏప్రిల్ పదమూడున కొత్త పనుల విధానం అమల్లోకి రావాలంటే ఈ బిల్లులకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలు ఆమోదం తెలపాలి నెక్స్ట్ ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం సారీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అండి ప్రారంభం కాదు ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ మనీ రెండో దశను ఏప్రిల్ పద్నాలుగున ప్రారంభించింది నల్లధన అక్రమార్కులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ మనీ రెండవ దశను ఏప్రిల్ ఫోర్టీన్త్ని స్టార్ట్ చేసిందండి సో పెద్ద నోట్ల రద్దు సమయంలో అప్పుడు ఏమైందంటే పదమూడు వందల మంది అత్యంత అనుమానిత వ్యక్తులని అరవై వేల మంది పైగా వ్యక్తులు సంస్థలు భారీగా నగదు ఆవాదాలు జరిపినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సిబిడిటి సో సిబిడిటీ ఫుల్ ఫామ్ ఏంటండి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సో వారందరికీ నోటీస్ పంపించింది సో ఎంతమంది నోటీస్ పంపించింది అరవై వేల మంది పైగా వ్యక్తులు పదమూడు వందల మంది అత్యంత అనుమానిత వ్యక్తులతో సహా నెక్స్ట్ రెండు వేల పదిహేడు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన పదిహేడు లక్షల మందికి అనుమానిత ఖాతాదారులకి ఐటీ శాఖ ఎస్ఎంఎస్ మరియు ఈమెయిల్స్ పంపించింది సో ఎంత డిపాజిట్లు చేసినంత వరకు అండి ఐదు లక్షల పైగా డిపాజిట్లు చేసిన పదిహేడు లక్షల మంది అనుమానిత ఖాతాదారులకి ఐటీ శాఖ ఎస్ఎంఎస్లు మరియు ఈమెయిల్ పంపించింది నెక్స్ట్ భీమ్ ఆధార్ యాప్ను ప్రారంభించిన నరేంద్ర మోదీ భీమ్ ఆధార్ యాప్ను ప్రారంభించిన నరేంద్ర మోదీ సో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఆరవ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ భీమ్ ఆధార్ యాప్ను ఏప్రిల్ పద్నాలుగున నాగపూర్లో ప్రారంభించారు సో ఈ భీమ్ ఆధార్ యాప్ను నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారండి నాగపూర్లో ఎప్పుడు ఏప్రిల్ పద్నాలుగున ఆధార్ కార్డులోని వేలిముద్రల సాయంతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడానికి డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది సో ఈ బీమ్ యాప్కి అనుసంధానంగా మరో రెండు పథకాలను కూడా మోదీ ప్రారంభించారండి దీంతోపాటు ఇంకా టూ మోర్ పథకాలు కూడా ప్రారంభించారండి ఒకటి వచ్చేసి క్యాష్ బ్యాక్ పథకం మరొకటి రిఫరల్ బోనస్ సో ఇతరులకి ఈ యాప్ని మనం రిఫర్ చేస్తే టెన్ రూపీస్ వస్తాయండి ఈ పథకం కింద రిఫరల్ బోనస్ కింద సో ఈ రెండింటి కింద ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ ప్రోత్సాహకంగా ఇస్తారంట ఈ రెండు పథకాల కింద ఎంత ఖర్చు చేస్తారండి నాలుగు వందల తొంభై ఐదు కోట్లు నెక్స్ట్ నేపాల్ చైనా ఉమ్మడి విన్యాసాలు కాట్మండులో జరిగాయి సో నేపాల్ చైనా దేశాల తొలి ఉమ్మడి సైనిక విన్యాసాలు ఏప్రిల్ సిక్స్టీన్త్న నా కాఠ్మండులో ప్రారంభమయ్యాయండి సో సగర్మట్ ఫ్రెండ్షిప్ టూ థౌజండ్ సెవెంటీన్ పేరుతో సగర్మఠ ఫ్రెండ్షిప్ టూ థౌజండ్ సెవెంటీన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కొనసాగాయి తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఈ రెండు దేశాల మధ్య ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నాయి ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాలీ భాషలో సగర్మట్ అని పిలుస్తారు సగర్మట్ ఫ్రెండ్షిప్ టూ థౌజండ్ సెవెంటీన్ పేరుతో ఈ ఉమ్మడి సైనిక విన్యాసాలు అనేవి నేపాల్ చైనా జరిగే నేపాల్ చైనాలోని దేశాల మధ్య కట్మండులో ప్రారంభమయ్యాయి సో దీన్ని సగర్మట్ ఫ్రెండ్షిప్ అని అన్నారు సగర్మఠ అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాలి భాషలో సగర్మట్ అంటారండి నెక్స్ట్ ఆగ్రా విమానాశ్రయానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరు ఆగ్రా విమానాశ్రయానికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది సో ఆగ్రా విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టాలని ఉందండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అలాగే గోరఖ్పూర్ ఎయిర్పోర్ట్ స్టేషన్లో నిర్మిస్తున్న సివిల్ టెర్మినల్కు మహాయోగి గోరఖ్నాథ్ పేరు పెట్టనున్నారు సో గోరఖ్పూర్ ఎయిర్పోర్ట్ స్టేషన్లో నిర్మిస్తున్న సివిల్ టెర్మినల్కు ఎవరి పేరు పెట్టుకున్నారండి మహాయోగి గోరఖ్నాథ్ పేరు పెట్టనున్నారు సో ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ ఎయిటీన్త్న చీఫ్ మినిస్టర్ ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశం కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం కారణంగా అపార నష్టం సో యమునా తీరంలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవం కారణంగా అపార నష్టం జరిగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ నిపుణుల కమిటీ ఏప్రిల్ ట్వెల్త్ను వెల్లడించింది ఈ ఉత్సవం కారణంగా నదీ తీరం ధ్వంసమవడంతో పాటు నదికి ఎడమ వైపు మూడు వందల ఎకరాలు కుడివైపు నూట ఇరవై ఎకరాలు మొత్తం నాలుగు వందల ఇరవై ఎకరాలు ముందు ప్రాంతాలపై పర్యావరణ పరంగా తీవ్ర ప్రభావం పడిందని ఆ కమిటీ పేర్కొంది నెక్స్ట్ వంద శాతం వైద్య బీమా కలిగిన గ్రామంగా కృష్ణా జిల్లా పెద్ద పులిపాక సో ఏపీలో ఉందండి ఈ కృష్ణా జిల్లాలోని పెద్ద పులిపాక సో ఇది వచ్చేసి వైద్య బీమా కలిగిన గ్రామంగా పేరు పొందింది సో ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని పెద పులిపాక దాతల సహాయంతో వంద శాతం వైద్య బీమా కలిగిన గ్రామంగా గుర్తింపు పొందింది సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య రక్షా పథకంలో భాగంగా గ్రామ ప్రజలందరికీ వైద్య బీమా కోసం అయ్యే వ్యయాన్ని భరించేందుకు ఎన్ఆర్ఐ మాధవి మేడి ముందుకొచ్చారు ఎవరండి ఈ ముందుకు వచ్చింది ఈ యొక్క బీమాని ప్రొవైడ్ చేయడానికి ఆ గ్రామ ప్రజలకి మాధవి ఎన్ఆర్ఐ మాధవి మేడి అండి దీంతో ఏప్రిల్ పద్నాలుగున గ్రామ ప్రజలందరికీ వార్షిక వైద్య బీమా సౌకర్యం కల్పించారు పెదపులిపాక గ్రామానికే చెందిన మాధవి మేడి ప్రస్తుతం టెక్సాస్లో ఉంటున్నారు కనెక్ట్ ఏపీసీఎం యాప్ ప్రారంభం కనెక్ట్ ఏపీసీఎం యాప్ ప్రారంభం అండి సో కనెక్ట్ ఏపీసీఎం పేరుతో ఈ రూపొందించిన సరికొత్త యాప్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ఫోర్టీన్త్ నా అమరావతిలో ప్రారంభించారండి సో ప్రభుత్వం ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఈ యాప్ ద్వారా పంపవచ్చు ఇది మైక్రోసాఫ్ట్ కి చెందిన కైజాలా ప్లాట్ఫామ్ పై పనిచేస్తుంది సో ఈ యాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే అండి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూ థౌజండ్ సిక్స్టీన్లో కృష్ణా పురస్కారాల కోసం ఈ యాప్ను ప్రారంభించింది నెక్స్ట్ రిజర్వేషన్ బిల్లుకి తెలంగాణ శాసనసభ ఆమోదం రిజర్వేషన్ బిల్లుకి తెలంగాణ శాసనసభ ఆమోదం సో ఇది ఒక ఇంపార్టెంట్ రిజర్వేషన్ బిల్ అండి సో దీని గురించి కొంచెం నోట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లుకి శాసన మండలి శాసనసభ ఏప్రిల్ సిక్స్టీన్త్న ఆమోదం తెలిపాయి తెలంగాణలో వెనుకబడిన తరగతులు స్కెడ్యూల్డ్ కులాలు స్కెడ్యూల్ తెగల బిల్లు టూ థౌజండ్ సెవెంటీన్ పేరుతో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది సో రాష్ట్రంలోని విద్యా సంస్థల ప్రవేశాలకు రాష్ట్ర సర్వీసుల కింద నియామకాలకు ప్రస్తుతం ఉన్న ఫిఫ్టీ శాతం రిజర్వేషన్లు సిక్స్టీ టూ పర్సెంటేజ్కి పెంచాలని ఈ బిల్లు లో పేర్కొన్నారు సో ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ అండి దాన్ని సిక్స్టీ టూ పర్సెంట్కి ఇంక్రీజ్ చేయాలని సో ముస్లిం రిజర్వేషన్ ఫోర్ పర్సెంటేజ్ నుంచి ట్వెల్వ్ పర్సెంటేజ్ కి గిరిజనులకు సిక్స్ పర్సంటేజ్ నుంచి టెన్ పర్సెంటేజ్ కి పెంచుతున్నట్టు ఈ బిల్లు పొందుపరిచారు సో ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్రం ప్రభుత్వం కేంద్రానికి పంపించనుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది నెక్స్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో లో భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతం సో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఏడు పాయింట్ రెండు శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది ఈ మేరకు గ్లోబలైజేషన్ బ్యాక్ క్లాష్ పేరుతో ఏప్రిల్ పదిహేడున నివేదిక విడుదల చేసింది సో దీని ప్రకారం రెండు వేల పదహారు పదిహేడులో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా నమోదైన భారత వృద్ధి రేటు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సెవెన్ పాయింట్ టూ శాతం పర్సంటేజ్కి చేరుతుందని సో నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో సెవెన్ పాయింట్ సెవెన్కి పెరుగుతుందని అంచనా వేసింది సో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో ఎంత ఉందండి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉందండి సెవెంటీన్ ఎయిటీన్లో సెవెన్ పాయింట్ టూ ఎయిటీన్ నైన్టీన్లో ఇది సెవెన్ పాయింట్ సెవెన్కి చేరుతుందని అంచనా వేస్తున్నారండి సో ఇప్పుడు జిఎస్టి బిల్ ద్వారా భారీగా ఆర్థిక వ్యవస్థ మేలు జరుగుతుందని అందరూ అంచనాలు వేసుకుంటున్నారండి నెక్స్ట్ దేశంలో రోజు ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల మార్పు దేశంలో రోజు ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరల మార్పు సో అంతర్జాతీయ చెమురు ధరలకు అనుగుణంగా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మే ఫస్ట్ నుంచి రోజు చేంజ్ అవుతూ ఉంటాయండి సో ఈ ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి ఈ విధానాన్ని మొదటగా వచ్చేసి ఫైవ్ ప్లేసెస్ లో వచ్చేసి ఫస్ట్ విశాఖపట్నం ఉదయపూర్ జంషెడ్పూర్ చండీగఢ్ పుదుచ్చేరి నగరాల్లో ప్రయోగాత్మకంగా నిన్ను అమలు చేయనున్నారు నెక్స్ట్ చార్లీ ఫోర్ ట్వంటీ త్రీ కోస్ట్ గార్డ్ను సారీ చార్లీ ఫోర్ ట్వంటీ త్రీ కోస్ట్ గార్డ్ నౌక ప్రారంభం చార్లీ ఫోర్ ట్వంటీ త్రీ కోస్ట్ గార్డ్ నౌక ప్రారంభం సో ఈ కోస్ట్ గార్డ్ నౌక ఏంటి దీని డీటెయిల్స్ తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్ గార్డ్ పరిధిలో చేరిన మూడవ ఇంటర్సెప్టార్ చార్లీ ఫోర్ ట్వంటీ త్రీ కోస్ట్ గార్డ్ను ఏప్రిల్ పదమూడున ప్రారంభించారు ఇది తీర ప్రాంతం వెంట గస్తీ నిర్వహిస్తుంది సో భారత తీర ప్రాంతంలో ప్రస్తుతం ఇండియన్ కోస్ట్ గార్డ్ చెందిన నూట తొమ్మిది నౌకలు గస్తీ నిర్వహిస్తున్నాయి సో ఈ కోస్ట్ గార్డ్ నౌక దీనికోసం అండి ఇది వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డుకి చెందిన నూట తొమ్మిది నౌకలు గస్తీ నిర్వహిస్తున్నాయి దాంతోపాటు ఇది కొత్తగా కొత్త నౌక అండి చార్లీ ఫోర్ ట్వంటీ త్రీ కోస్ట్ గార్డ్ నౌక దేశంలో డిసెంబర్ నాటికి ముప్పై ఒకటి ఎర్త్ అబ్జర్వేటరీలు దేశంలో ముప్పై ఒక డిసెంబర్ ముప్పై డిసెంబర్ నాటికి ముప్పై ఒక ఎర్త్ అబ్జర్వేటరీలు సో ఎర్త్ అబ్జర్వేటరీలు అంటే ఏంటి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం భూకంపాల సమాచారం పొందేందుకు రెండు వేల పదిహేడు డిసెంబర్ నాటికి దేశంలో మరి మరొక థర్టీ వన్ భూ పరిశీలన కేంద్రాలను భూ విజ్ఞాన శాఖ ఏర్పాటు చేయనుంది ఇవి భూ అంతర్భాగ కదలికలను డిజిటల్ సిస్మోగ్రఫీ ద్వారా రికార్డ్ చేస్తాయి సో ఇవి భూ కదలికలను దేని ద్వారా రికార్డ్ చేస్తాయండి డిజిటల్ సిస్మోగ్రఫీ ద్వారా నెక్స్ట్ గూగుల్ ఎర్త్ సర్వీసెస్ను ప్రారంభించిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ గూగుల్ ఎర్త్ సర్వీసెస్ని ప్రారంభించిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ అండి సో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తన మ్యాపింగ్ సర్వీస్ గూగుల్ ఎర్త్ను ఏప్రిల్ ఎయిటీన్త్న మరికొన్ని కొత్త అంశాలతో ఆవిష్కరించింది దీనిని కంప్యూటర్లు ల్యాప్టాప్లతో పాటు స్మార్ట్ ఫోన్లలో సైతం వాడుకునేలా తీర్చిదిద్దారు సో దీంతో పాటు కొత్త ప్రదేశాల గురించి అనుభవజ్ఞులు తెలిపిన డీటెయిల్స్ను వాయేజర్ వాయేజర్ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు సో కృత్రిమ మేధతో పనిచేసే వాయిజర్లో వివిధ పర్వతాలు దేశాలు ప్రముఖ స్థలాలను గుర్తించడానికి వీలుగా నాలెడ్జ్ కార్డులను ప్రవేశపెట్టారు నెక్స్ట్ ఆసియా బిలియర్డ్స్ టోర్నీ విజేత పంకజ్ అద్వానీ ఆసియా బిలియర్డ్స్ టోర్నీ విజేత ఎవరండి పంకజ్ అద్వానీ సో ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ ప్లేయర్ గా పంకజ్ అద్వానీ నిలిచాడు ఈ మేరకు చండీగఢ్లో ఏప్రిల్ ఫోర్టీన్త్ను జరిగిన ఫైనల్లో కే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించి అద్వానీ ఈ టైటిల్ని సొంతం చేసుకున్నాడు సో ఇది వచ్చేసి ఎక్కడ జరిగిందండి ఛత్తీస్గఢ్లో ఏప్రిల్ ఫోర్టీన్త్ను జరిగిందండి సో భారత్కి చెందిన సౌరవ్ కొఠారిని ఓడించి అద్వానీ ఈ టైటిల్ని సొంతం చేసుకున్నారండి నెక్స్ట్ బెహ్రైన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ లో విజేతగా నిలిచిన సెబాస్టియన్ వెటల్ సో బెహరీన్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్లో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ విజేతగా నిలిచాడు ఏప్రిల్ పదహారున జరిగిన ఫిఫ్టీ సెవెన్ ల్యాప్ల ఈ రేస్ను వెటల్ గంట ముప్పై మూడు నిమిషాలు యాభై మూడు సెకండ్లు పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు మొత్తంగా వెటల్ కెరీర్లో ఇది నాలుగు నలభై నాలుగవ టైటిల్ ఇది మొత్తం ఎన్నో టైటిల్ అండి వెటల్కి ఫార్టీ ఫోర్త్ ఇవ్వండి ఈ వీడియోలోని ఏప్రిల్ మూడవ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్ అప్డేట్స్లో కలుగుతాం